అసలు ఇది కాక పోని చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 సంవత్సరాల అనుభవం అంటాడు. ఆయన అనుభవంతో మాట్లాడినట్టు కూడా నేను చూపిస్తాను సార్. ఎట్లా ఏమన్నంటే అనుభవం అంటాడు అన్నమాట. ఎక్సైజ్ గురించి మాట్లాడతాడు చూడండి. ఎందుకు మద్యం పైన రేట్లు పెంచారు చెప్పండి. స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. ఎవరిచ్చారు నీకు అధికారం? ఏ వాళ్ళని పెద్ద పేదవాళ్ళ మద్య ఫ్యాక్టరీలను రక్షించాలన్నా ఇప్పుడు వాళ్ళకు నువ్వు సహాయం చేయాలా? వాళ్ళకి నిన్నే మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని ఇండస్ట్రీస్కి 35% లాభాల్లో ట్యాక్సులు కడతా ఉంటే అది 25%. అసలు తెలిసి మాట్లాడుతుండారా తెలియక మాట్లాడుతుండారా ఏం మాట్లాడుతుండారని కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఎవరు పెంచినారండి ఫ్యాక్టరీలకు మద్యం సప్లై చేసే ఫ్యాక్టరీలకు ఎవరు పెంచినారు? జరిగినదేమి? పాత రేట్లు ఎప్పుడు అది సెట్ చేసిండేది? ఎక్సైజ్ డ్యూటీ 78% నుంచి స్టాగరింగ్ కొద్దిగా ఎక్కువలు తక్కువలు అన్నీ కూడా జీవో నంబర్ 394 394 ప్రకారం 2015 సంవత్సరంలో ఫిక్స్ చేసినది ఈ రోజుకు ఉంది. వ్యాట్ వచ్చేసి అది కూడా కొంచెం వేరియింగ్ 190 150 140 ఒక్కొక్క కేటగిరీని బట్టి. అది ఎప్పుడు 2015లో అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అని పెట్టినారు. అది ఎప్పుడు? 1/7/2017 నుంచి ఉంది. ఈరోజు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ఎస్, టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇంతకుముందు రీటైలర్కు మార్జిన్ ఏదైతే 10% ఉందో ఆ 10% మార్జిన్ కాస్త 6% 4% రెండు రకాలుగా చేయడం జరిగింది. 6% ఏమో రీటైల్ మీద వచ్చిన ఏదైతే లాభం ఉందో అది ఏపీబీసీఎల్కి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ బ్యూరీస్ కార్పొరేషన్ కంటే అర్థం ఏమీ అది ప్రభుత్వానికి వస్తుంది. 4% ఎందుకు ఇచ్చినారు? 10లో 6 పోతే అది ఏపీబీసీఎల్ ఇది నడిపేదానికోసం, అంగళ్ళు నడిపేదానికోసం. ఇది కాక ఒక్కొక్క సీసాకు 20 రూపాయలు 40 రూపాయలు 60 రూపాయలు మాదిరిగా ఏఆర్ఈటీ అని కొత్త ట్యాక్స్ పెట్టడం జరిగింది. అంతే తప్ప ఇవన్నీ కూడా ఈ 10% మార్జిన్ కానీ ఈ 20 రూపాయలు 40 రూపాయలు ఏఆర్ఈటీ ట్యాక్స్ కానీ ఇది ఎవరికి పోతుంది? ఇది ఏపీబీసీఎల్కి పోతుంది. ఏపీబీసీఎల్కి పోతుంది ఎవరికి? ప్రభుత్వానికి పోతుంది. అంతేగాని మద్యము తయారు చేస్తున్న వాళ్లకు ఎక్కడికి పోతుంది? అసలు ఇది చూస్తే నాకు ఓ చిన్న ఇది గుర్తుకొస్తుంది అనమాట. ఈయన తొందరపాటు అంటే ఎవరో స్లిప్ ఇస్తారని మాట్లాడేస్తారు అనమాట.